హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గ స్టోరీస్. ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నది మా ఫ్యాక్టరీ అనమాట. ఫ్యాక్టరీ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను వెళ్తున్నాను ఇప్పుడు ఫ్యాక్టరీకి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వరంగల్, ఇది గీజగొండలో మా ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీకి వెళ్తున్నాం, ఎలా ఉందో ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. వెళ్దాం రండి. ఇది అనమాట ఈ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. ఇది ఆఫీసు. ఇది ఇటు రండి లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ కోళ్ళు బాతులు అన్నీ ఉంటాయన్నమాట, పెంచుతారలాగా. చూడండి చిన్న చిన్న కోళ్ళు. టైం అయిపోయింది కదా, 6 అవుతుంది వీడియో తీసేటప్పటికి, అందుకే అన్నీ ఇంట్లోకి వెళ్ళిపోయాయి, లేదంటే మొత్తం తిరుగుతాయి అన్నమాట. ఇక్కడ బాతులు ఉన్నాయి. ఇక్కడ సాయిత్యా కొంచెం కోళ్ళని చూడగానే సాయిత్య ఆగమాగం అవుతుంది. ఇదో కోళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేసాయి, బాతులు కూడా ఇంట్లోకి వచ్చేసాయి అన్నమాట. టైం అవుతుంది 6 o'clock. ఇవి బాతులకు కోళ్ళకి ఇక్కడ వాటర్ అన్నమాట. కాకపోతే ఇక్కడ వాటర్ ఏం లేవు, అయిపోయినాయి వాటర్. ఏమో వాటర్ వేసేది ఇదివరకు ఇక్కడ, ఇందులో బాతులు ఉండేటి. వాటర్ ఏమి వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు వాటర్ లీక్ అయిపోతున్నాయంట, ఎన్ని వాటర్ వేసినా. ఇలా అనమాట. ఇది చూపివా సాయిత్య. సాయిత్య మన ఫస్ట్ కార్ ఇది. ఇది మా ఫస్ట్ కార్ అనమాట. మా గుర్తు కోసం ఇంకా దీన్ని ఇలానే ఉంచేసాము. స్టేట్ కారు అసలు ఇది తెలుసు. ఓకే ఓకే, ఇది ఫస్ట్ కారు మాది. ఈ కారులో మేము 8 మెంబర్స్ ఏమో మా అత్తయ్య వాళ్ళు. ఈ కారులోనే 8 మెంబర్స్ డ్రైవ్ చేస్తున్నారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉండే, 2 మంత్స్ పాప. అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. అయినా కూడా ఇది అందరినీ సేవ్ చేసింది అప్పుడు. ఇది మేము మా ఫ్యామిలీలో ఫస్ట్ కొన్న కారు, అందుకే ఈ కార్ని ఇలానే ఫ్యాక్టరీలో పెట్టేశాము. చూడండి 4141 అని ఈ కారుతోటి మాకు స్టార్ట్ అయిందండి. మా దగ్గర ఏ కార్లు ఉన్నా, ఎంతమంది ఎవరి కారు కొన్నా 4141 పెట్టుకోవాలన్నమాట, అది మా రూలు. ఇప్పటివరకు కొన్న వాళ్ళందరూ 4141 తీసుకున్నారు. అన్నాం కదండి, ఇవి అండి ఇన్సులేటర్స్. ఇవి కొంచెం ప్రాబ్లం అయినాయి, ఇలా మేము డిజైన్ లాగా పెట్టేసుకున్నాము. ఇదే ఫ్యాక్టరీ మనం చూడబోయేది. ఇప్పుడు ముందు డైరెక్ట్ పంచర్ అయిందంట, దానికోసం ఇలా పెట్టారు. ఎక్కచ్చు కదా, ఏం కాదు ఇది. హాయ్, ఎక్కచ్చు కదా. ఫోటోస్ అయితే ఇది ఫ్యాక్టరీ. ఒకప్పుడు మా సారు ఇది ట్రాక్టర్ నడుతుంటే మేము వెనకాల కూర్చునేది అనమాట, పిల్లలందరూ ఎంజాయ్ చేసేది చాలా వరకు. అట్లా మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను. ఇట్రా సాహిత్య. ఈ హౌజెస్ వాటర్ క్యూరింగ్ హౌజెస్ అన్నమాట.
ఇన్సులేటర్స్ రెడీ అయిన తర్వాత ఇక్కడ వాటర్ క్యూరింగ్ చేసిన తర్వాత సీలింగ్కి ఇన్సులేటర్స్ రెడీ అవుతాయి. కానీ మేము మాత్రం హోలీ వచ్చినప్పుడు వాటర్ నింపేసి అందులో కలర్స్ వేసి పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళని చూసుకుంటే మేము కూడా అలానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇది ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నామండి. చాలా లేట్ అయిపోయింది కాబట్టి మనకు డార్క్నెస్ వస్తుంది, అప్పటికే 6 అవుతుంది. మేమైతే వెళ్తున్నాం. కానీ ఒకప్పుడు మేము 31st December అయినా చిన్న చిన్న పార్టీస్ పెద్ద పార్టీస్ ఫ్యాక్టరీకి వచ్చే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా అన్నమాట ఆ మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించి అలా మీకైతే వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఫ్యాక్టరీ అయితే మొత్తం సేల్ అయిపోయిందండి. ఫ్యాక్టరీ అంటే లోపల మిషన్స్ అన్నీ సేల్ అయిపోయాయి. ప్లెయిన్ ఫ్యాక్టరీ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు. వన్ 150 మెంబర్స్ వరకు వర్క్ చేసింది అనమాట. ఇక్కడ 3 షిఫ్ట్లో 150 మెంబర్స్ చేసేది. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లా ఖాళీగా ఉంది. ఇది కూడా చూద్దాం రండి. ఇక్కడ ట్రైన్ లాగా పెద్ద బట్టి ఉండేది, ఇప్పుడు అది కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. శౌర్య బాగా తెలుసు అనమాట. శౌర్య మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఏరియాలో మొత్తం రా మెటీరియల్స్ ఉండేయండి, అంటే తాంక్లీ అని, బగేష్పూర్ అని, బీకనీర్ అని. ఆ మెటీరియల్స్ అన్నీ మనం బాల్ మిల్స్లో వేసి మిక్సింగ్ చేసి ఇన్సులేటర్ స్లిప్ తయారు చేసేవాళ్ళం. ఇన్సులేటర్ తయారైన తర్వాత ఫైరింగ్ కిల్న్ ఇక్కడ ఉండే 140 ఫీట్ల కిల్న్లో ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అయిన తర్వాత 1150 డిగ్రీల టెంపరేచర్లో ఫైరింగ్ అయ్యి బయటకు వస్తున్న తర్వాత ఇన్సులేటర్ తయారవుతుంది. అవి కూడా మన దగ్గర స్టోన్స్ కూడా ఉండే కదా, స్టోన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం ఏ స్టోన్స్లో ఇట్లా మిక్సప్ చేసేదో ఆ స్టోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం రండి. ఈ ఏరియాలో పెద్ద పెద్ద జనరేటర్ 2 ఉండేవంట, అవి కూడా ఇప్పుడు తీసేశారు. ఇది 3 ఏకర్స్లో మనం మొత్తం ఇది ఫ్యాక్టరీ మొత్తం ప్లాన్ చేసాము. ఈ స్టోన్స్ ఇక్కడ అప్పుడు ఉండేవి, ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి, చూపిస్తాము రండి. మీకు వచ్చినప్పుడు బాగానే ఆడేది పిల్లలు, చిన్న చిన్న స్టోన్స్ ఖచ్చితంగా అన్న ఐడియా ఉంది కదా. ఇవ్వండి, ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి తెలుస్తుందా? ఇవి చాలా పెద్ద పెద్ద ఉండేవి, అంటే హైట్ మొత్తం ఫుల్ ఉండే అనమాట. అప్పుడు వీడియో తీయడానికి నేను అప్పటికి ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఏం తీయలేదు. ఇవ్వండి ఇలా స్టోన్ ఏది బాగుంది, ఇది పక్కన పెట్టేసుకున్నా. పెద్ద వద్దు నాకు ఇలా అనమాట. ఇవి ఇప్పుడైతే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వాడతాం. ఇవి మేము పెయింటింగ్స్ వేస్తారు చూడండి, ఆర్ట్స్ వాళ్ళు ఈ వీటి మీదనే వేస్తారనమాట. ఆర్టిస్టులు ఉంటారు, ఈ స్టోన్స్ మీద పెయింటింగ్ వేస్తారు. ఇవి స్టోన్స్ కూడా మేము బాగా వాడుకునేది. మేము మా ఇల్లు గేట్లో కూడా మొత్తం ఈ స్టోన్స్ వేసి డిజైన్ చేసుకున్నాం అనమాట, మా గేట్ కూడా. ఇలాండి ఇది కూడా ఫ్యాక్టరీ. ఇవే ఇన్సులేటర్స్ ఇవన్నీ పాడైపోయినాయా? పాడైపోయినా ఇట్లా డిజైన్ చేసుకున్నాం అనమాట. కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, ఫెయిల్ అయినా ఇలా కార్నర్స్లా పెట్టి డిజైన్ చేసి. ఇక్కడ మొత్తం అప్పుడు చెట్లే ఉండేది, కూరగాయలు పండించేది మా సార్ ఉన్నప్పుడు. పువ్వులు వచ్చేటివి అసలు ఇంకా చెప్పొద్దు, ఎన్ని వెరైటీస్ వచ్చేదో ఫ్యాక్టరీ కా నుంచి. ఈవినింగ్ కాగానే అన్నీ తీసుకొస్తే అన్నీ క్లీన్ చేయలేక మేము చికాకు పడేది, ఏంటి మాకు బాధ అని అలా ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఏం లేదు. ఇది చూడండి, దీంట్లో మట్టి మిక్స్ అవుతుందంట, బాల్ మిల్ అంటారంట దీన్ని. ఇది ఒక్కటి మాత్రం మిగిలిందా అట్లా?
ఇది ఏకబిలోమ చెట్టు అండి. ఇది పెట్టి కూడా 30 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ కూడా మేము వరంగల్ ఎవరైనా వెళ్ళాలంటే హైదరాబాద్కి ఏకబిల్వం శివుడు పూసుకొని తెప్పిస్తాం మేము. ఇక్కడి నుంచి మాకు పువ్వులు కానీ పండ్లు కానీ కనకంబరాలు దొడ్డు మల్లి ఇంకా చాలా వెరైటీస్ పువ్వులు వచ్చేటి అండి. అవి వస్తేనైతే మేము ఇంకా వాటిని యూజ్ చేయలేక పక్క వాళ్ళకి ఇయ్యలేక చాలా చిరాకు పడేది అన్నమాట. ఓకే ఇంట్లో కూడా ఏంటి ఇన్ని పూలా తెచ్చేదని. కానీ మా సార్కి చాలా ఇంట్రెస్ట్ పువ్వులన్నీ ఏమన్నా. ఇప్పుడైతే ఏమీ లేవండి, అక్కడక్కడ కనకంబరాలు ఉన్నాయి. కానీ అలా వీడియో తీస్తున్నా మీకోసం. ఇది ఆఫీస్ రూమ్. ఇంకో పెయింటింగ్ వేసినాయి కొన్ని, ఇవన్నీ మన స్టోన్స్. ఇలా షోకేష్లో పెద్ద పెద్ద అని ఇలా షో కోసం అని ఇప్పుడు పెట్టారండి. ఇంకా అలానే ఉన్నాయి ఇవన్నీ. కొన్ని చిన్న చిన్నగా ట్రై చేశారనమాట వీళ్ళు కూడా కొంచెం డిజైన్ చేసుకోవడానికి. ఇది పెద్ద ఇన్సులేటర్. ఇది ఇన్సులేటర్ వాడే ప్లేట్లు అవన్నీ ఇలా ఇలా ఉంటాయి. అంత సెట్టింగ్ ఉంటుంది అది మాకు తెలియదు. హే ఇక్కడ ఉన్నాయి గిన్నెలు, ఉన్నాయా లేవా అనుకున్నాం. ఇవి మనం చేసినవే కదా, ఇవి మనం చేసినవి. చిన్న చిన్న గిన్నెలు చేస్తారని చెప్పాను కదా. ఇది దీని వీళ్ళకి సంబంధించింది. ఇంకొకటి కూడా ఉంది. ఇది టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఇన్సులేటర్ అనమాట చెప్తున్నాడు నాకు. ఇంకేమన్నా కొత్తగా ఉన్నాయా ఇక్కడ? ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళకి చేస్తే? ఇక్కడ చూడండి, చూడండి ఈ బౌల్స్ కూడా వస్తాయా లేవా అని మా సార్ ఉన్నప్పుడు అన్ని ట్రయల్ చేస్తుంటాడు అనమాట. ఈ బౌల్స్ సాహిత్య కోసం చేశాడని చెప్పాను కదా, చిన్న చిన్న బౌల్స్ ఇలా కూడా చేసి కొన్ని అలానే షోలాగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు మాకు కనబడ్డాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి ఇవన్నీ. ఇది కూడా, ఇది కూడా ఫెయిల్ అయింది. కాకపోతే కింద చూడండి, అయినా కూడా అలానే అట్లా కొంచెం మెమరీ కోసం ఉంచుకున్నాడు అనమాట. అవన్నీ కాదండి, ఇంకోటి స్పెషల్ చూపిస్తాను మీకు. మగ్గు కూడా చేశారు చూడండి. ఇవి ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంటాయి, మళ్ళీ చేస్తుంటే చేస్తుంటే సక్సెస్ అవుతాయి అన్నమాట. ఇలా అప్పుడు ట్రయల్స్ చేసినవన్నీ అలానే షోలాగా పెట్టేసుకున్నారు. ఇప్పుడు మాకు వాళ్ళు తీసి చూపిస్తుంటే మీకు కూడా చూపిస్తాను. స్టోన్ పెయింటింగ్ ఇది ఎవరేసారో ఏమో తెలియదు. ఈ ఏరియాలో సారు గ్రీన్ గ్రాస్తో పార్క్ చేశారండి. తర్వాత పుంటలో ఫీజ్ చేశారు. ఫీజ్ చేసి సీతాఫలం, అరటి, మామిడి, బ్లాక్ చెర్రీ అవి పండ్ల మొక్కలు నాటించి పెరిగినాయి, ఇప్పుడు కాస్తున్నాయి. ఇది చూసారా, ఇది మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, అలానే కొంచెం భయం కూడా అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడు దివాళీ వస్తుంది కదండి, దివాళీ నోములు అంటారు, దీపావళి నోములు చేసుకుంటాం మా సైడు. 25 ఊళ్ళ దాకా ఇక్కడికే వచ్చి మర్రి ఊడలు, మర్రి చెట్టు ఆకులు ఇవన్నీ తీసుకొని వెళ్తారు. మాకు కూడా ఇంటికాంచే వస్తాయి. మేము దివాళీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకుంటాం. ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. ఇక్కడ మాది 10 ఏకర్స్ అండి మొత్తం. 3 ఏకర్స్లో ఫ్యాక్టరీ ఉంటుంది, 2 ఏకర్స్ టేక్ చెట్లు ఉంటాయి, మిగతా 5 ఏకర్స్ ఓపెన్ ప్లేసే అనమాట. ఇప్పుడు మొత్తం డిస్మాంటిల్ చేసి ఇంకా కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి టేక్ చెట్లు కూడా తీసేసామండి. అవి సేలింగ్ కూడా అయిపోయాయి. కొన్న వాళ్ళు ఇలా నెంబర్స్ వేసుకొని అక్కడ పెట్టేసుకున్నారు. కస్టమ్స్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని వీటిని సేల్ చేస్తారు. అలానే ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉందండి పక్కనే, అది చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా చాలా లేట్ అయిపోతుందని ఈ వీడియోని ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాను. మా వీడియోని ఇంత ఓపిగ్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.